సినిమాని కెరియర్లో మంచి మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. అండ్ మిగతా క్యాస్టింగ్ క్రూ అందరికి, సత్యభామ క్యాస్టింగ్ క్రూ అందరికి నా విషెస్ చెప్తూ, అండ్ సత్యభామ సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్. సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు, ట్విట్టర్లో అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాగ్ చేసి మెరిట్ తిడతారు నన్ను. సో అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో కాజల్ నిజంగా ఇందాక ఏబీలో చూపించినట్టు 15 ఇయర్స్ యాజ్ ఏ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీలో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అండ్ తన కెరియర్ ఇంకా ఇది మోర్ 15 ఇయర్స్ ఉండాలని విష్ చేస్తున్నాను, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసరితోనే స్టార్ట్ అవుతుంది. సో మేము అడగగానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ కాజల్ ఫర్ దట్. అండ్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ. అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి. అండ్ ఇందులో ఫైట్లు కూడా చేసావు, అది బాబు గారు మాట్లాడతారు. అండ్ ఫైట్లు గురించి బాబు గారు వెళ్ళేస్తారు కదా బాలబాబు. అండ్ పోలీస్ యూనిఫామ్ నిజంగా చూస్తే చాలా తక్కువ మంది చేశారు అమ్మాయిల్లో. అండ్ విజయశాంతి గారు చేశారు, ఆ తర్వాత ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ కాజల్ యూనిఫామ్ లో కూడా బాగా కనపడుతుంది, సెట్ అయింది. అండ్ కాజల్ ఏదో సర్ప్రైజ్ అన్న వెయిట్ చేస్తాను సర్ప్రైజ్. అండ్ అలాగే ఈరోజు ఈ వేదికని మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నేను ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఒక ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు, 45 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిన ఈ సీజన్ ఎండలు. మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం, పాపం ఆయన హిందూపూర్లో తిరుగుతూనే ఉన్నారు. ఆయన వచ్చాక ఒక ఫోన్ చేశారు, బాబు మీరు ఎండలో తిరిగి వచ్చారు లేదంటే ఎలా ఉన్నారు బాబు అన్న. ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి, ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్, నెక్స్ట్ షూట్ రెడీ ఉన్నాను బ్రో అంటున్నాడు ఆయన. సో నిజంగా ఆ డిసిప్లైన్, ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది. ఆయన ఏవి చూస్తుంటే నేను ఇందాక పోలీస్ ఏవి వేశాను, కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీ రైది, క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీసు బాడీ రైది అంటే నాకే గుర్తు వచ్చినాయి. సో చాలా తక్కువ వాడాం మేము పోలీస్ వాళ్ళు. నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంగ్త్ వాడాలనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. అండ్ అలాగే టీం అందరికీ